లాలూ జైలు శిక్ష ఇవాళ ఉన్నటువంటి రాజకీయ ప్రముఖుల్లో ఏమైనా మార్పు తెస్తుందా? ఇదైతే నమ్మదగ్గేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఇవాళ రోజున రోజుకొక చోట ఏసీబీ కేసుల్లో ఎవరో ఒకళ్ళు అరెస్ట్ అవుతూనే ఉన్నారు, జైలుకి పోతూనే ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళు ఆస్తులు తీసుకుంటారు, మళ్ళీ ఆస్తులు వెనక్కి వచ్చేస్తుంది. కాబట్టి వాళ్ళు ఎవరు పెద్దగా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి లేదు, లంచాలు ఏమి ఆపేయట్లేదు. అదే రాజకీయ నాయకులు కూడా కోట్లకి కోట్ల రూపాయలు డబ్బులు మింగుతున్నారన్న, జైలు శిక్షలు పడుతున్నాయన్న, మళ్ళీ డబ్బులు ఇవ్వకపోతే ఓట్లు అయినటువంటి పరిస్థితి, డబ్బులు ఇవ్వకపోతే జనం మన దగ్గరికి రారనేటువంటి ఫీలింగ్ ఉండేటువంటి పరిస్థితి. ఈ కారణంగా డబ్బు చుట్టూతోనే రాజకీయం, రాజకీయం చుట్టూతోనే డబ్బు. ఇవాళ రోజున పోగొట్టుకున్నది సాధించాలంటే మళ్ళీ రాజకీయమే చేయాలనేటువంటి కాన్సెప్ట్. లాలూని చూసేసి రాజకీయ నాయకులు మారిపోతారనుకుంటే భ్రమే. మధుకోడ చూసిన తర్వాత మారలేదు, లాలూని చూసిన తర్వాత మారలేదు, గతంలో జయలలిత ఇన్సిడెంట్ చూసిన తర్వాత కూడా మారలేదు. కాకపోతే ఇక్కడ ఇద్దరి తప్పు ఉంది. ప్రజల పరంగా డబ్బులు ఇచ్చేటువంటి వాడికి ఓటేయకూడదు అనేటువంటి ఫీలింగ్ ప్రజల్లో రావాలి. డబ్బులు ఇచ్చి ఓటేయించుకోకూడదు అనేటువంటి ఫీలింగ్ అభ్యర్థుల్లో రావాలంటే డబ్బులు ఇచ్చేవాడిని దోషిగా, డబ్బులు ఇచ్చేటువంటి వాడిని నేరస్తుడిగా, డబ్బులు ఇచ్చేటువంటి వాడు తప్పులు చేయడానికి ముందుగా పాస్పోర్ట్ తీసుకుంటున్నాడు, లేకపోతే మనకి ఒక ఐడెంటిటీ కార్డు సమర్పించుకుంటున్నాడు, మనకి ఒక బిచ్చమేస్తున్నాడు అంటే రేపు పొద్దున దాని ద్వారా కోట్లకి కోట్లు కూడబెట్టుకోవాలనుకుంటున్నాడు అనేటువంటి విషయాన్ని గుర్తు చేసుకోవాల్సింది, గుర్తుంచుకోవాల్సింది ప్రజలు. ప్రజలే గనక డబ్బులు ఇచ్చేటువంటి నేతల్ని తిప్పి కొడితే ఏ నాయకుడు కూడా డబ్బులు ఇవ్వడు. ఇక్కడ కొంతమంది నాయకులు కొంత అతి చేస్తుంటారు. వాళ్ళు ఎట్లాగంటే కొన్ని నియోజకవర్గాల్లో 500 నుంచి 5000 లోపు ఓట్ల తేడాతో ఓడిపోతారు. అక్కడ ఓట్లు వేసింది ఇటు పక్కన ఒక 40,000, అటు పక్కన 40,000 ఓట్లు వేసేసారనుకుందాం. ఈ 40,000 ఓట్లు ఎవరు డబ్బులు తీసుకుని వేయకపోయినా, ఈ 500 నుంచి 5000 ఓట్లకు సంబంధించినటువంటిది అవతలలో గెలవడానికి కారణం డబ్బులు పంచడం వల్లే. అంటే ఈ డబ్బులు ఇచ్చేస్తే మొత్తం మారిపోతుంది అని 45,000కి 50,000కి మొత్తం 100,000 మందికి డబ్బులు ఇచ్చేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. ఇక్కడ రాజకీయ నేతలు బాధ్యతగా ఉండాలి, ప్రజలు బాధ్యతగా ఉండాలి. ఇద్దరు బాధ్యతగా ఉంటే అప్పుడు నీతి చెప్పడానికి వీలవుతుంది, నీతి పాటించడానికి వీలవుతుంది. లాలూని చూసేసి రాజకీయం అయితే మారిపోదు, కానీ రాజకీయం మారాలంటే మనలో మార్పు రావాలి, మనం ఎన్నుకునే నేతల్లో మార్పు తేగలగాలి. డబ్బులు ఇచ్చేటువంటి నేతల్ని జనం తిప్పి కొడతారంటే ఏ నాయకుడు కూడా డబ్బులు ఇవ్వడానికి సిద్ధపడు. అదే సమయంలో డబ్బులు ఇచ్చి మనం ఓటు తెచ్చుకోవడం ద్వారా రేపు పొద్దున మళ్ళీ తేడా వస్తుంది అనేటువంటి భయాన్ని నేతల్లో కలిగించాలంటే డబ్బులు ఇచ్చేటువంటి నేతలు ఓడగొట్టాల్సినటువంటి బాధ్యత ప్రజల మీద కూడా ఉంటుంది.